హలో అండి, నమస్తే. చూడండి చింత చిగురు ఎంత బాగా వచ్చిందని. ఆల్రెడీ 2 డేస్ నుంచి కొద్దాం అనుకుంటూనే వదిలేశాను. ఏ కూరల్లో కాంబినేషన్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి చింత చిగురు అయితే. పాతాకంతా రాలిపోయింది, రాలిపోయి కొత్తది చిగుళ్ళు వచ్చినాయి. ఇది స్వీట్ చింత అండి. ఇది నేను గింజలతో పెట్టాను. ఈ చెట్టు అయితే ఆల్రెడీ ఆకులు పెద్దగా అయిపోయినాయండి. ఇవి మనము చింత చిగురు కూడా చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మనం ఈ చెట్లు పెంచుకుంటే ఇంట్లో వాడిన గింజలతో, చింతపండులో వచ్చిన గింజలతో అయినా కూడా పెట్టుకోవచ్చండి. మనకు ఆకే కదా కావాల్సింది. చూడండి ఇది అసలు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. మనం తలుచుకుంటే టెర్రస్ గార్డెన్లో సాధించలేనిది ఏది ఉండదండి. అన్నీ సాధించవచ్చు, అన్ని రకాల పళ్ళు పూలు కాయలు అన్నీ పండించవచ్చు. ఇప్పుడు ఈ చింత చిగురు కూడా మనకు ఒకటే ఇయర్లో ఒకటేసారి కాకుండా మనం ఇలా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే మనకి ఎప్పుడు కావాలన్నా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి చింత చిగురు అయితే. ఇది నేను ఫస్ట్ టైం అండి మా గార్డెన్లో చింత చిగురు హార్వెస్ట్ చేయడము. మనం మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకున్న దానికి మనం ఇలా ఇంట్లోనే మన టెర్రస్ గార్డెన్లో ఇలా హార్వెస్ట్ చేసుకోవడంలో ఉన్న హ్యాపీనెస్సే వేరండి. ఏమండి మొత్తం మీద అయితే ఎంత వచ్చింది చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందా. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.